ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమస్తే అండి ఐ యామ్ డాక్టర్ లింగేశ్వర్ ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ క్రోనాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ జెమాలజీ జీటీఎన్ ప్రాలజీ సిస్టమ్ అంటే ఒక మనిషికి ఉన్నటువంటి సమస్యలు 100 వేలల్లో ఉంటాయి కాదనట్లేదు కానీ అన్నింటికీ సొల్యూషన్ ఒక శాస్త్రం మాత్రమే అంటే నేను యాక్సెప్ట్ చేయను జ్యోతిష్యం మాత్రమే కాదు సంఖ్యాశాస్త్రం కావాలి అర్థశాస్త్రం కావాలి వాస్తు కావాలి రత్నశాస్త్రం కావాలి ఇవన్నీ వీటి ద్వారా 99.9% మనకు ఒక మంచి మార్పుని మన జీవితంలో చూడొచ్చు ఈ ఒక్క శాస్త్రాన్ని గనక మనం ప్రామాణికంగా తీసుకుని ముందుకు వెళ్తే అది నా మెయిన్ పాయింట్ సెకండ్ పాయింట్ పాయింట్కి వచ్చేద్దాం చంద్రగ్రహణం నవంబర్ 8వ తారీఖు రాహుగ్రస్తమైనటువంటి చంద్రగ్రహణం భరణి నక్షత్రంలో మేషరాశిలో జరుగుతుంది అంటే ఎప్పుడు కూడా ఏ రాశిలో జరుగుతుందో ఆ రాశి వాళ్ళకి చాలా నెగటివ్ రిజల్ట్స్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆ రోజు కాబట్టి ఆ రోజు ఆ గ్రహణ సమయాన్ని కానీ గ్రహణాన్ని కానీ మీరు చూడకూడదు ముఖ్యంగా మేషరాశి వాళ్ళు మేషరాశికి సంబంధించినటువంటి నక్షత్రాలన్నీ కూడా భరణి కావచ్చు కృతిక కావచ్చు అశ్విని కావచ్చు ఈ మూడు రాశులు ఈ మూడు నక్షత్రాల వాళ్ళు కూడా ఎట్టి పరిస్థితుల్లో చంద్రగ్రహణాన్ని చూడకూడదు ఇంకో పాయింట్ ఏంటంటే ఈ యొక్క గ్రహణం అనేది మనకు సూర్యగ్రహణం వచ్చినప్పుడు ఒక నాలుగు రాశుల వాళ్ళకి అద్భుతంగా ఉంటుందని మనం తెలియజేశాం అదే విధంగానే చంద్రగ్రహణం వచ్చినప్పుడు కూడా మనకు గోచార శాస్త్ర ప్రకారం అంటే గోచార గ్రహ గోచారం అంటారు లేదా గోచార గ్రహచారం అంటారు సో వాట్ ఎవర్ అందులో మనకు ఒక మూడు విధి విధానాలు ఉంటాయి ఏంటి అంటే కనుక జన్మరాశి నుంచి ఒకటి కానీ అదేవిధంగా నాలుగు కానీ ఎనిమిది కానీ 12వ రాశిలో ఉన్నటువంటి వ్యక్తులకి గ్రహణం పట్టే జన్మరాశి నుంచి 1, 4, 8, 12 చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి వర్కౌట్ కాదు అదేవిధంగా 2, 5, 7, 9 స్థానాలకు సంబంధించిన రాశుల వాళ్ళకి కూడా దాదాపుగా 50% వాళ్ళకి లైఫ్ ఎఫెక్ట్ పడుతుంది ఆ గ్రహణం తర్వాత అనుకోకుండా ఖర్చులు కానీ అనుకోకుండా ఇబ్బందులు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని సమస్యలను వాళ్ళు ఫేస్ చేసే అవకాశం ఉంటుంది అదేవిధంగా అదే గ్రహణం ద్వారా అద్భుతమైనటువంటి జీవితాన్ని పొందగలిగేటువంటి రాశులు కూడా వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళలో నాలుగు రాశుల వాళ్ళు ఆ నాలుగు రాశుల యొక్క స్థానం ఏంటంటే కనుక 3, 6, 10, 11 ఈ స్థానాలకు సంబంధించిన రాశుల వాళ్ళు ఖచ్చితంగా చంద్రగ్రహణం ద్వారా అష్ట ఐశ్వర్యాలు పొందడానికి కానీ ఒక ఉద్యోగం కోసం ట్రై చేస్తూ ఉంటే రావడం కానీ విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేసేవాళ్ళకి సఫలీకృతం కావడం కానీ శుభ ఫలితాలు వినడం కానీ మంచి రిజల్ట్ మీరు వినడం కానీ అదేవిధంగా ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే రావడం కానీ ఒక ప్లాట్ కొనాలి 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 సొంత ఇల్లు కావాలి అని పరితపిస్తున్న వాళ్ళకి ప్లాట్ కొనే సిచ్యువేషన్ మీకు రావడం అది సఫలీకృతం కావడం మీరు ఆటోమేటిక్గా ఎస్ నేను సొంత ఇంటి కర నెరవేర్చుకునే అవకాశం నాకు వచ్చింది అని సంతోషపడేటువంటి సమయం కావచ్చు భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగడం కావచ్చు పిల్లలు తల్లిదండ్రుల మాట వినడం కావచ్చు ఇవన్నీ కూడా సంభవిస్తాయి గ్రహణం తర్వాత నుంచి అలా సంభవించేటువంటి రాశులు వాళ్ళకి దాన్నే విపరీత రాజయోగం అంటారు విపరీత రాజయోగం అంటే ప్రతి మనిషి అనుకుంటాడు నేను సీఎం అవ్వాలి నేను పిఎం అవ్వాలని కాదండి మీరు చేస్తున్న పనికి మీరు మెయింటైన్ చేస్తున్న వృత్తికి అది మీకు బాగా లాభదాయకంగా నష్టం లేకుండా గౌరవంగా అప్రతిష్టపాలు కాకుండా ఒక మంచి మార్పుని ఒక యోగాన్ని మీరు చూసేదాన్ని ఒక మంచి సౌకర్యవంతమైన జీవితాన్ని మీరు పొందడాన్నే రాజయోగం అంటారు పూర్వకాలంలో రాజయోగాన్ని ఏమంటారంటే కనుక బాగా చదువుకున్న వ్యక్తుల్ని రాజయోగం అనుభవిస్తున్నాడు అంటారు ఎందుకంటే బాగా జ్ఞాన సంపద ఉంటుంది వాళ్ళ దగ్గర పూర్వకాలంలో కానీ ప్రజెంట్ కలికాలం ఏంటి రాజయోగం ఎందులో వస్తుంది
డబ్బులో వస్తుంది. డబ్బు ఉంటే అన్నీ వచ్చేస్తాయి. దాన్ని ఇప్పుడున్న కలికాలానికి రాజయోగానికి అప్లై చేయాల్సింది ఉంటుంది అన్నమాట. అప్పట్లో గురుకులంలో ఋషులు మునులు వీళ్ళందరూ ఉండేవాళ్ళు. అంటే వాళ్ళని రాజయోగ యోగం పొందిన వ్యక్తులుగా జ్యోతిష్యం చెప్పింది. అంతేగాని డబ్బున్న వాళ్ళు రాజయోగం చెప్పలేదు. కానీ కాలక్రమేణా జ్యోతిష్యం అనేది ఖచ్చితంగా కాలానుగుణంగా మనం కొన్ని తెలుసుకోవాలి. అలా తెలుసుకునేటువంటిదే డబ్బు ప్రజెంట్ కలియుగానికి రాజయోగాన్ని ఇస్తుంది. ఆ స్థాయిని పొందగలిగేటువంటి అర్హత కలిగిన వ్యక్తుల్లో కుంభరాశి వాళ్ళు ఉన్నారు. కుంభరాశి వాళ్ళు తల్లిదండ్రుల మాటకు వింటే అసలు వెనకడుగు వేసే అవకాశమే లేదు. మీరు ఏ స్టెప్ తీసుకున్నా అందులో నెంబర్ వన్ పొజిషన్ ఖచ్చితంగా చేరుకుంటారు. వృశ్చిక రాశిలో పుట్టిన వ్యక్తులు, వృశ్చిక రాశిలో పుట్టిన వ్యక్తులకి అన్నదమ్ముల ద్వారా సహాయ సహకారాలు అందడం కానీ, వృశ్చిక రాశి వాళ్ళకి కోపం ఎక్కువ ఉంటుంది. కానీ ఈ కోపం వల్ల ప్రతిసారి డ్యామేజ్ అయితే ఈసారి మీకు ప్లస్ అయ్యే అవకాశం రావట్లేకపోలేదు. అలా అని చెప్పి నోరు జారకండి. నోరు జారడం వల్ల ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కర్కాటక రాశి పుట్టిన వ్యక్తులు, కర్కాటక రాశి పుట్టిన వ్యక్తులకి ఎక్కువ మందికి వాళ్ళ పేరు బలం వల్ల వాళ్ళు చాలామంది సమస్యల్లో ఉంటారండి. నేను చాలామందికి చూశాను హెచ్చిలెటర్తో పేరు ఉంటుంది. హరిత, లేకపోతే హరికృష్ణ, హరిబాబు, లేకపోతే హేమమాలిని, హైమ, హేమ, హేమావతి, హరిణి, హాసిని, 100 మందిని చూడండి. 100 మంది లైఫ్లో ఇబ్బందులే, నో డౌట్. అలా హెచ్చిలెటరు ఉంటుంది కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి యోగం ఉన్నా ఇబ్బందుల్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పేరు బలం బాగుండాలండి. పేరు బలం బాగాలేకపోతే నువ్వు ఎంత పెద్ద తోపైనా సరే కింద పడిపోవాల్సిందే. ఏ రాజయోగం నేను టచ్ కూడా చేయదు, నీ దగ్గర కూడా రాదు, నీకు జాతకంలో ఉన్నా కూడా అది వర్కౌట్ కాదు. ఎందుకంటే ఎవరి జాతకానైనా నడిపించే శక్తి పేరుకు ఉంటుంది. అందుకనే పూర్వకాలంలో, ఇప్పుడు కూడా అనుకోండి, అబ్బాయికి అమ్మాయికి జాతకాలు చూసి పెళ్లి చేయాలని ఇరువురికి ఇష్టం అయితే జాతకాలు కుదరలేదంటే పేరు మార్చి పెళ్లి చేస్తారు. అంటే పేరు మార్చేసి జాతకం మారిపోయినట్టుగా, అంటే పేరు జాతకాన్ని మారుస్తుందనే కదా దాని అర్థం. చెప్పకనే చెప్పేటువంటి సత్యం అన్నమాట ఇది. దీన్ని తెలుసుకుని ముందుకు వెళ్తే తప్పకుండా ఎవరైనా సరే అల్టిమేట్ జీవితాన్ని పొందొచ్చు అని తెలియజేస్తున్నాం. కాబట్టి హెచ్ లెటర్తో పేరున్న వాళ్ళు ఖచ్చితంగా నేమ్ని సరిచేసుకోవాలి. మీ పేరులో ఉన్న నెంబర్ ఏంటో మీరు తెలుసుకోవాలి. మీ పేరున్న అర్థం ఏంటో తెలుసుకోవాలి. మీ పేరు ఎన్ని అక్షరాలు ఎన్ని అక్షరాలు ఉండకూడదు, ఎలా సంతకం చేయాలి, ఏ వాస్తులో ఉండాలి, ఏ రక్తధారణ చేస్తూ యోగిస్తుంది, మన జన్మ జాతకంలో దోషాలు ఉన్నాయా, దానికి పరిహార మార్గాలు ఎలా ఎంచుకోవాలి, ఇవన్నీ ఖచ్చితంగా తూచా తప్పకుండా తెలుసుకుని ముందుకు వెళ్తే మీరు ఏ సమస్యలో ఉన్నా 1000% మీరు సక్సెస్ చూడొచ్చండి. జ్యోతిష్యం వాళ్ళు మాత్రమే కాదు, సంఖ్యాశాస్త్రం, క్రొనాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, జియోమాలజీ, జీటెంపాలజీ సిస్టమ్ అండ్ నేమ్ ఆఫ్ వాస్తు, ఇన్ని అంశాలు ఉంటాయి. ఇవన్నీ ఖచ్చితంగా ప్రతి రాశి వాళ్ళు ఫాలో అవ్వాలి. ఇన్ కేస్ కర్కాటక రాశి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఫాలో చేయాలి. అప్పుడు వీళ్ళకి కూడా విపరీత రాజయోగం చంద్రగ్రహణం ద్వారా లభిస్తుందని మీకు తెలియజేస్తున్నాను. లాస్ట్ బట్ లీస్ట్ అన్నట్టు మిథున రాశి వాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుంది. కానీ మిథున రాశిలో పుట్టిన వ్యక్తులు ఎప్పుడు కూడా అండి, మిథున రాశిలో పుట్టిన వ్యక్తులు వృశ్చిక రాశిలో పుట్టిన వ్యక్తులను మ్యారేజ్ చేసుకోకూడదు. చేసుకుంటే విపరీతమైనటువంటి సమస్యలు ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. అనుకోకుండానే ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంటుంది. మిథున రాశి పుట్టిన వ్యక్తులు తల్లిదండ్రుల ఆస్తుల్ని వాడుకోవద్దండి. మిథున రాశి పుట్టిన వ్యక్తుల యొక్క పేరులో ఎట్టి పరిస్థితుల్లో 8 నెంబర్ కానీ, 7 నెంబర్ కానీ, 4 నెంబర్ కానీ, 2 నెంబర్ కానీ రాకుండా చూసుకోండి. అలా వచ్చిందో మీరు ఏ యోగాన్ని మీరు పొందలేరు. ఎవరు మిథున రాశి పుట్టిన వ్యక్తులు. సో ఇంకా చాలా ఉన్నాయి, బట్ నేను సింపుల్గా చెప్తున్నా, మీరు అర్థం కావాలి కాబట్టి. సో ప్రికాషన్స్ తీసుకోండి. ఈ 4 రాశులు వాళ్ళకి అఖండ రాజయోగాన్ని పొందే అర్హత చంద్రగ్రహణం ద్వారా వీళ్ళకి లభిస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. కరెక్ట్గా ఫాలో చేయండి. మిగతా ద్వాదశ వాళ్ళందరూ కూడా ఆ చంద్రగ్రహణం రోజు పట్టు విడుపు స్నానాలు చేయండి, శివాలయ సందర్శనం చేయండి, దర్శనం చేయండి, టెంపుల్కి వెళ్ళండి. ఆ యొక్క టైమింగ్స్ కూడా మనకు బేసిక్గా 2:33 నుంచి స్టార్ట్ అయిపోతుంది. తర్వాత అరౌండ్ 6:20 వరకు ఉంటుంది. అంటే దాదాపుగా 350 మినిట్స్ దాకా ఉంటుంది అన్నమాట. 3:50 వరకు ఉంటుంది చంద్రగ్రహణం. ఆ టైంలో దయచేసి ఎవరు కూడా గ్రహణాన్ని చూడకండి. చూసి లేనిపోని సమస్యలను కొని తెచ్చుకోవద్దండి.
సో ఆ టైంలో ఆ 3:40 3:50 మినిట్స్లో మీ ఇష్ట దైవానికి సంబంధించినటువంటి అష్టోత్తరం ఏదైనా చదువుకోండి, అద్భుతమైనటువంటి మార్పులు చూడవచ్చు. ఆ చదివేటప్పుడు కోరుకోండి, తండ్రి నాకు ఈ ప్రాబ్లం ఉంది, నా ఫ్యూచర్ ఇలా ఉండాలి, నేను దీనికోసం చేస్తున్నాను అని చెప్పుకొని చేయండి, సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుంది. సో ఇది ఈ యొక్క చంద్రగ్రహణం ఉన్నటువంటి విశిష్టత. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి చూసి సింపుల్గా ఉండకండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీకు ఏదైనా సమస్య ఉన్నట్లయితే కూడా స్క్రోల్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, తప్పకుండా మీకు అడ్వైజ్ ఇస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.